చాలా కృషి చేసినటువంటి చాలా మంది ఉన్నారు, అక్కడ కూర్చుని ఉన్నారు బ్రదర్స్ మార్పు తేవాలి అనేటువంటి అతని భావజాలం
మళ్ళీ ఇంకోసారి నాకు చెప్పాడు. నేను నిజంగా చాలా సంతోషపడ్డా, ఎందుకంటే ఇంకా మనం కన్వెన్షనల్ పాలిటిక్స్లోనే ఉన్నాం, కన్వెన్షనల్ రాజకీయాలు చేయడంలో ఉన్నాం తప్ప ప్రజల్ని మోటివేట్ చేసేటువంటి దిశగా నాయకులు వెళ్ళాలి. ఇక్కడ మా పూల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన అపోజిషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటివన్నీ కాకుండా మనందరం మనుషులు, మనందరం ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పరిచి బాధ్యతాయుతమైన పరిపాలన అందించాలి అనేటువంటి మనస్తత్వం ఇంకా పెరగాలి. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ బాబు ఇప్పటి వరకు 2019 వరకు చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చారు, చాలా మంచి మార్పు తీసుకొచ్చారు. ఇంకా డెఫినెట్గా ఇంకా మంచి మంచి మార్పులు భవిష్యత్తులో వస్తాయి. నేను ఎలక్షన్ ముందు చెప్పే మాటలకి, ఎలక్షన్ తర్వాత చెప్పే మాటలకి చిన్న వేరియేషన్ ఉంటుంది, కానీ నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను. నేను ఈ కళ్యాణ్ బాబు కోసం మొత్తం అన్ని వదిలేసాను. నేను నాకు వదిలేసే అవకాశం ఎప్పుడు ఇస్తాడో వెయిట్ చేశాను కళ్యాణ్ బాబు కోసం. నాకు అసలు ఎంపీ చేయాలన్న ఆలోచన వచ్చి నువ్వు ఈ పని చేయాలయ్యా అని చెప్తాడేమో, నాకు నేనుగా నాకు కూడా ఒక వీక్ పాయింట్ ఏంటంటే నేను దూసుకెళ్ళలేను ఎదుటి వాళ్ళ నా పర్సనల్ నా కొడుకు దగ్గర అయినా సరే ఒక అదేదో చిన్న ఎదురుంటుంది నా మొహం అంటున్నాను. నా కొడుకు రూమ్లోకి వెళ్ళాలని ఫోన్ చేసి వెళ్తాను, అలాంటి అలవాటు నాకు. తర్వాత కళ్యాణ్ బాబు అయినా మా అన్నయ్య అట్లా ఉన్నాను. సో నేను దూసుకెళ్ళలేను, నన్నేమో పార్టీలోకి రమ్మని పిలవట్లేదు అలా అని చెప్పి మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు అంటే పార్టీ గురించి మాట్లాడుకుంటాం. నువ్వు రా రేపు నుంచి అంటాడేమని వెయిటింగ్ రావడం, కానీ ఇంక నేను ఇంక ముండికేసి ఇంకా లోపలి ఉంది మన పని మనం చేద్దాం, మనం చేయాల్సిన సర్వీస్ మనం చేద్దాం అని చెప్పి నేను మొత్తం జనసేన కార్యకర్తలతో టచ్లో ఉండి నేను చేయాల్సింది చేశాను. ఈలోగా వచ్చి నా రోజు పని చేయంటాడేమో అని అంకని ఫోన్ వచ్చింది అనుకున్నాను. సో ఈ ఇష్యూ చెప్పాడు ఎంపీ అనగా నిజంగా భయం వేసి, ఈరోజు కూడా భయంగానే ఉంది. ఎందుకంటే ఇవాళ చాలామంది పదవి అనేది ఒక హోదా కాదు, పదవి అనేది ఒక గురుతరమైన బాధ్యత. అది వచ్చిందంటే మనం కాలు మీద కాలేసుకొని ఒక పెదరాయిలాగా ఒక సీట్లో కూర్చొని ఇలా చీటు కుదరదు, ప్రతి వాడికి సేవకుల్లాగా చచ్చినట్టు పని చేయాలి అలాంటి బాధ్యత. అందులో ఇవాళ అదృష్టం ఏంటంటే కళ్యాణ్ బాబు లాంటి గ్రేట్ విజన్ ఉన్న లీడరు మనకి ఇండియాలో నాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానంతో మేబీ ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో, అది కూడా నాకు ఎవరో చెప్పలేను. అంత విజన్ ఉన్న వ్యక్తి, అంత మల్టీ అంటే అన్ని రకాల ఆలోచనలు, ప్యూర్ ఇది కాకుండా అన్ని రకాల స్ట్రాటజీ, ఇంటెలిజెన్సు, మెనూవరింగ్ ఇలాంటి చాలా అన్నీ తెలిసి ప్లస్ మంచితనం, ఇలాంటి నాయకుడు చాలా రేర్గా తయారవుతారు. చాలామంది ఏమన్నారంటే మీకు పవన్ కళ్యాణ్ 2014 కూడా యంగ్ పార్టీ అని, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే కళ్యాణ్ బాబు ఆల్రెడీ ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 10th ఇయర్ 11-12 నుంచి రాజకీయాలు ఉన్నారు. ఇప్పుడు తెలిసింది తప్ప అప్పటి నుంచి, ఎందుకంటే మీకు కళ్యాణ్ బాబు గురించి ఒక విషయం, ఏమి మీటింగ్లు సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్లో ఇట్లా ఎవరి మీటింగ్స్ రాడు, తన సినిమాకు సంబంధించి తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి. వెళితే అక్కడ కుర్చీలోనూ చాలా ఇబ్బందిగా కూర్చుంటాడు, స్టేజ్ మీద పిలిస్తేనే చాలా ఇబ్బందిగా మొహం పెడతాడు, మాట్లాడమంటే చాలా ఇబ్బందిగా మాట్లాడతాడు. నేనంటే ఎందుకు అంత ఇబ్బంది పడతావు కళ్యాణ్, నువ్వు ఏం మాట్లాడము అక్కడ మాట్లాడే ఉంటుంది, మేము అది చేసాము ఈ సినిమా చేసి ఇది చెప్పలేదా. బట్ కళ్యాణ్ బాబు పొలిటికల్ ఇష్యూస్ అంటే పబ్లిక్ వచ్చినప్పటికీ అసలు మనం డిఫరెంట్ పర్సనాలిటీ, వేరే రకంగా ఉంటాడు. నేనైతే చాలాసార్లు కళ్యాణ్ బాబు స్పీచెస్ విని అంటే 14 నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను కళ్యాణ్ బాబు స్పీచెస్. ఈ గత 3-4 కింద బాగా చూస్తున్నాను, ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నాకు
చాలాసార్లు కండెబాబు స్పీచ్ చేసి ఇంట్లో కూర్చొని చాలా ఎమోషన్ ఫీల్ అబ్బా ఇలాంటి పనిచేయాలి కదా మనం అందరం పిలవట్లేదు బ్రదర్ అయిపోవడం వల్ల మైనస్ అయిపోయిందని బాధపడేవాడిని బట్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కళ్యాణ్ గోపాల్ అదర్ పీపుల్ నాకు ఈ అవకాశం వచ్చింది. చాలామంది ఏంటంటే యాక్చువల్గా బ్యాంబూ ట్రీ ఉంటుంది, బ్యాంబూ ట్రీ నేల మీద పాతగానే అది పెరగటానికి ఒక 5-6 ఇయర్స్ పడుతుంది, 7 ఇయర్స్. అయితే 7th అది పెరిగే టైంకి వచ్చేటప్పటికి వితిన్ 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల మన ఎవరు చూడంతో పెరిగిపోతుంది. ఎందుకు అట్లా జరుగుతుంది? మొదట 5 ఏళ్ళు అలాగే షార్ప్గా ఉంది, ఒక 3 అడుగులు 4 అడుగులు ఎత్తుంటుంది. 5 ఏళ్ళ తర్వాత సడన్గా ఎలా పెరుగుద్ది అంటే అది బ్యాంబూ వేయంగానే ముందు నేల లోపలికి పెరుగుతుంది అన్నమాట. చాలా డీప్ లేయర్లోకి వెళ్ళి ఒక 3-4 ఏళ్ళు డీప్ లేయర్లోకి వెళ్ళి ఆ తర్వాత సడన్గా దానికి స్టెబిలిటీ వచ్చి అది బాగా పెరగగలను అనుకునే ఇది వచ్చినప్పుడు అది ఒక్కసారిగా 6-7 నెలల నుంచి 1 ఇయర్ లోపల ఒక 20-30 అడుగులు అయిపోతుంది. అది బ్యాంబూ ట్రీ యొక్క లక్ష్యం. కళ్యాణ్ బాబు అలాంటి బ్యాంబూ ట్రీ అంటే ఈ సోకాల్డ్ పొలిటికల్ పీపుల్ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే కళ్యాణ్ బాబు బ్యాంబూ ట్రీ లాగా చాలా లోతుకి వెళ్ళాడు. అది తన గ్రోత్, ఇప్పుడు మనం చూస్తున్నది స్టార్టింగ్ గ్రోత్, తను ఒక మహావృక్షంలో ఎదగడానికి చెప్పారు కదా మాదా సింగతి ఎంత కాలం పడ్డది, వెరీ షార్ట్ టైం. ఇతను 1 ఇయర్లో తెలిసి వెరీ బిగ్ చేంజెస్. ఎందుకంటే ఈ మనకి ఉన్న ఒక అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి లోకల్ బాడీ ఫేజ్లోకి నేను చెప్పినట్టు నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను. మన మిత్రులందరూ ఉన్నారు, మన అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు, మన పార్టీ పెద్దలు ఉన్నారు, మన బండ్లు గారు అంటారు, సూర్యరావు గారు అంటారు, మన కనకరావు సూర్యులు అంటే మంచి వ్యక్తులు ఉన్నారు, ఇంకా మన ఎదురుకున్న సత్యనారాయణ గారు ఉన్నారు, మన ఫ్యాన్స్ ఉన్నారు, మన స్నేహితుడు మరణి గారు, గురుదత్తి లాంటి వ్యక్తులు ఉన్నారు. అండ్ సో డెఫినెట్గా ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారంటే మా అందరం ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ చేయగలం. చాలా డీప్ లేయర్స్కి అంటే గ్రామ స్థాయి దాన్ని వెళ్ళగలం. ఫస్ట్ ఇందాక ఆయన చెప్పిన నమ్మకం ఉండాలి. మనం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చేటప్పుడు నమ్మకం ఉండాలి. మీకు చెప్పలేదు సార్, నేను 2 డేస్ ముందు వచ్చాను. 2 డేస్ ముందు వచ్చి మనం ఏదో యాక్షన్లో మాట్లాడేది తప్ప అవగాహన పెంచుకోవడానికి నేను ఐ వెంట్ టు విజయేశ్వర కాలేజ్. విజయేశ్వర నుంచి ఎర్రమదూరు లేకపోతే తణుకు అన్ని చోట్ల వాటర్ పూర్తి చేస్తున్నాం. ఇవాళేమో నర్సాపురం బస్సు స్టాండ్ వెళ్ళాం, ఆ తర్వాత ఈ ఫిషర్మెన్ హార్బర్ ఫిషరీస్ హార్బర్ అది దానికి అక్కడ ఒక డంపింగ్ ప్లేస్ ఉంది బియ్యం తిప్ప. సో అంటే ఏమి చేయగలం మనం అనేది రేపొద్దున మన సిచ్యువేషన్ మనకు అనవసరం. మనం ఏమి చేయగలం? యాక్చువల్గా కళ్యాణ్ బాబు మనకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ బాబు. ఇది ఒక్కటి మన అందరం కళ్యాణ్ బాబు తీసుకోవాల్సింది ఏంటంటే ఏం పదవి లేకుండా 20-25 సమస్యల్ని సాల్వ్ చేశారు కళ్యాణ్ బాబు. పని చేయాలంటే పని చేయటానికి ఫస్ట్ మనకు కావాల్సింది ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజల మీద ప్రేమ ఉంటేనే పని చేయగలం. నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నా లైఫ్ ఏంటి, డెఫినెట్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. బట్ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాత్రం నీ కుటుంబానికి నీ ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తావో అంతేకంటే ఒక్క 10% అన్నా ప్రజలకి మనం ప్రేమించగలగాలి. సో మన అసెంబ్లీ సో అభ్యర్థులు అయిన సోదరులందరికీ ఏంటంటే జస్ట్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ మనం పనిచేయాలి. ఏ మనిషిని మన అధికారంతో బలంతో లేకపోతే మనకున్నటువంటి పవర్తో గెలవలేము, కేవలం ప్రేమతోనే గెలవాలి. సో డెఫినెట్గా మనం రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో
చాలా ప్రేమగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే మాత్రం 100% వస్తాను. ఎంతోకాలం సాగదు ఇలాంటి కురియర్ ఈ కురియర్ పొలిటికల్ సిచ్యువేషన్ మనకు ఉంది కదా, మన పక్క రాష్ట్రంలో అంతే. తెలంగాణలో నోటిపి మాట్లాడగలిగిన ఒకే ఒక మొగోడు పవన్ కళ్యాణ్. 17 మంది విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు మన నిర్లక్ష్యాన్ని గురై చచ్చిపోయారు. 17 మంది మనవాళ్ళు కాదు వాళ్ళు పాపం అనుకుంటారు. ఒక్కసారి ఆ పిల్లవాడు మన పిల్లవాడైతే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? జస్ట్ ఎగ్జామినేషన్ పాస్ కాలేదని చనిపోతే నేను నేను పెట్టాను ఒక ఇది చేశాను. మన కుర్రోళ్ళు మన జనసేన కుర్రోళ్ళు శంకరగౌడ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా చాలా వాళ్ళ నిరసన తెలియజేసి చాలా బాగా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడారు. ఈ సోగాడ్ మనం వెళ్తున్న ప్రయాణంలో నోటు తెచ్చినట్టు మాట్లాడిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది పొలిటీషియన్స్ ఒకటంటే ఒకటి మాట్లాడాలి అక్కడ. అంత భయపడి చచ్చిపోతారు కదా, తను చంపేస్తారా లేకపోతే నరికేస్తారా రోడ్ల మీదకి వచ్చి. సో ఒకే ఒకటి ఉన్నది మనకున్న జనసేనకు ఉన్న ఒకే ఒక అద్భుతమైనది ఏంటంటే వీఆర్ పీపుల్ విత్ గట్స్. దైనం దమ్ము తప్పు ఉంటే ఎవరినైనా ఎదిరిస్తాం, మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం సరళ అవుతాం. ఫర్దర్గా అన్నిటికీ మించి మన రాజకీయులు అయితే మన ఇదంతా ప్రజల కోసం తప్ప మా కోసం మా బా కోసం కాదు, ప్రజల బా కోసం. సో మన రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్స్లో నేను కూడా మీతో పాటే ఉంటాను, అందరితోటి ఫుల్ కోఆపరేట్ చేస్తాను, నా సాయశక్తులు మీకోసం పనిచేస్తాను. ఇంతమంది మాట్లాడారు ఇంటర్మీడియట్ తెలంగాణ బోర్డులో, అందరూ మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవ్వాలి? పెద్ద ఆయన కేసీఆర్ గారు ఎవరు రియాక్ట్ అవ్వాలి? కళ్యాణ్ బాబు గట్టిగా మాట్లాడిన వెంటనే రీవాల్యుయేషన్ ఫ్రీగా చేస్తామని చెప్పాను. అంటే ఎంతోమంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ ఉన్నారు, రీవాల్యుయేషన్ చేసేందుకు మళ్ళీ చాలా డబ్బు కట్టాలి. కళ్యాణ్ బాబు గట్టిగా అడగడం వల్ల ఆయన చేశారు. బికాజ్ కళ్యాణ్ బాబు ఏం తెట్లేదు, కళ్యాణ్ బాబు విమర్శించారు, ఇది కరెక్ట్ కాదు, బాధ్యత లేదు కదా, లేకుండా చేశారు కదా అంటే చాలా ఒక రకంగా వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఆ మాత్రం రియాక్ట్ అయ్యారు. ఇంకొంచెం ఎర్లీగా రియాక్ట్ అయ్యంటే మాత్రం కనీసం ఇంకొక 10-12 మంది పిల్లలు చచ్చిపోకుండా అయ్యేవాళ్ళు. కొంచెం లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల అంతమంది చనిపోయారు. బట్ ఎనీహౌ కళ్యాణ్ బాబు లాంటి వాడు నోరు ఎత్తాలి. ఇక్కడ కళ్యాణ్ బాబే నోరు ఎత్తాలి అని కూడా మనం అనుకోకూడదు. మనందరికీ నోరెత్తి తప్పు చేసిన వాడిని అడిగేద్దాం ఉండాలి. భయపడకూడదు, భయమైనా ఎవడు ఏమి చేయడు. ఎక్కువ బెదిరింపులు ఉంటాయి రాజకీయాలు, చంపేస్తాం అడిగేస్తాం ఏదో చేసేస్తాం, ఎవడు ఏమి చేయడు. ఒకసారి మీరు స్టేట్ నిలబడి కళలో చూసి ఏం చేస్తా చేయండి, కామె వెళ్ళిపోవాల్సిందే. మరీ వెరీ రేరెస్ట్ సిట్యుయేషన్స్లోనే ఇంకేదన్నా పెద్ద సంఘటన లేదా పదవి చేయమంటూ ఎవరు దానికోసం ఆలోచించద్దు. మనందరం బాగా పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.